भवे च मयो भवे च नमः शिवाय च शिवतराय च कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय महादेवाय नमः. ईशव्यामोहान्नि पोंदेशाडु अनुकोंडि. ఇప్పుడు ఒక ఆవు దూడను ఎంతకాలం పెంచుతుందంటే ఇక అది గడ్డి తినగలిగినంతకాలం పెంచుతుంది. మనిషికి డబ్బు సంపాదించే అలవాటు ఉంది కాబట్టి ఎంత సంపాదించాలి? తన కొడుకు వరకు కాదు, తన జీవితపు వైభవం తెలుసుకోవడం మర్చిపోతే దానికి అర్థం ఏముంది? మనవలు, మునిమనవలు, ఇనుమనవలు ఎక్కడి వరకైనా సరే దానికి అర్థం ఏముంది? ఎంత అన్న మాటకి ఏముంది? కానీ సంపాదించడంలో ధర్మం పోయిందే, అది పట్టుకెళ్ళాలిగా జీవుడు ఆ పాపాన్ని. ఇక్కడిది వీళ్ళు పంచుకుంటారు. నువ్వు ఏమైపోతావు రేపు పొద్దున్న? నువ్వంటే నేను మిమ్మల్ని అంటలేదు, నా బోటి కానీ హెచ్చరించుకోవడం. కాబట్టి ఆ కళ్ళు మూతలు పడిపోతాయి డబ్బు యొక్క వ్యామోహంలో. అందుకే వామనమూర్తి యొక్క అవతార ఘట్టంలో ఒక మాట అంటారు, ఆ మహానుభావుడు గబగబా పరిగెత్తుకొచ్చి ప్రహ్లాదుడు ఆ బలిచక్రవర్తిని కట్టేస్తే ఓ మాట అంటాడు, ఎందుకయా దిక్కుమాలిన ఇంద్రపదవి వీడికి? ఇంద్రపదవిలో కూర్చుంటే ఏమైందో తెలుసా? కనులు కనురావు చిత్తంబు చిక్కుబడును సేవలన్నయు మరచు నీ మహిమ మాంపి మేలు చేసితివి నీ మేర మేటి చూపి అన్నాడు. మంచి పని చేశావు. వీడికి పదవిలో కూర్చుంటే కళ్ళు కనపడవు, కాలం విడిపోయింది. 60,000 సంవత్సరముల వయసు వచ్చేసిన తర్వాత దశరథ మహారాజు గారు అకస్మాత్తుగా ఓ రోజు ఇలా పైకి చూశాడు, తెల్ల గొడుగు కనపడింది. మహారాజుకి తెల్ల గొడుగు ఉంటుంది కదా, ఇలా చూసుకున్నాడు. చూసుకుని అన్నాడు, అన్నన్నా ఈ తెల్లగొడుగు కింద కూర్చుని సమయం తెలియలేదురా, వార్ధక్యం వచ్చేసింది అన్నాడు. పదవిలో కూర్చుని రాత్రి పగలు సంతోషం తిరిగావు, 60 ఏళ్ళు వచ్చి వాళ్ళు పంపించేశారు. ఆ తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్రం రాదు, ఆజమనం చేయడం రాదు, ఎవరినైనా అడగడానికి సిగ్గు, సంధ్యావందనం రాదు. మరి జీవుడు ఏమైపోతాడు? వాడి ఈ జన్మ చివరి జన్మ కాదుగా, వచ్చే జన్మలోనూ భార్యాబిడ్డలు ఉంటారుగా, మరి వాళ్ళని ఏం పెట్టి పోషిస్తావు? ఏ పుణ్యం ఉందని పోషిస్తావు? చేసిన విహిత కర్మ ఏది ఉంది కదా అని చెప్పి అదే పనిగా తిరిగి అదే పనిగా సంపాదించింది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ శరీరం ఒకసారి జీవుడు వదిలిపెట్టేశాడు అనుకోండి, ఇక ఏ సంబంధాలు లేవు. నేను అన్న మాట కఠినంగా ఉంటుంది. మా అమ్మగారు పిల్లల కోసం విర్రిక్కిపోయేది. ఆఖరిన మా అక్కయ్యని చూడాలని చెప్పి ఎంత తాపత్రయపడిపోయిందో ఆవిడ, ఆఖరి విశ్వాసం విడిచిపెట్టేసింది. విడిచిపెట్టేసిన తర్వాత మా అక్కయ్య వచ్చింది, అమ్మా 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 అని ఎంతో అరిచింది. కించిత్ కదలలేదు, కనురెప్ప తెరవలేదు. అమ్మా అన్నా పలకదు, పిన్ని అన్నా పలకలేదు, పెద్దమ్మా అన్నా పలకలేదు, అమ్మగారు అన్నా పలకలేదు, గురువు అమ్మగారు అన్నా పలకలేదు, అక్క అన్నా పలకలేదు, చెల్లి అన్నా పలకలేదు. ఒక్క ఊపిరి ఆగిపోయాక ఇన్ని సంబంధాలు తెగిపోయి శరీరం పంచభూతాల్లోకి వెళ్ళిపోయి పట్టుకెళ్ళింది. ఏమైనా ఉంటే కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగుచుండవో నాయనయంచు ఏడ్చు నిజ నందన నందినులైన కాని కందోయిని భస్మములు తొలుత దుఃఖమహంబుని సొచ్చు పత్నియున్ కాయము వీడి గారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. ఎవరొస్తారు? గజేంద్ర మోక్షణంలో ఇంతమంది ఉన్నారని ఎగిరిగిరి పడ్డాడు గజేంద్రుడు. తీరా వెళ్ళి నీళ్లు తాగుతానని అక్కడికి వెళ్ళి నానా అల్లరి చేశాడు, నా అంత బలవంతుడు లేడని. సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబడించి పట్టు సర్భాను పగిది ఒక్క మకరేంద్రుడి భరాదు నుడిసిపట్టి అడుగు నుంచి వచ్చి మొసలి పట్టుకుంది కాలు. ఇద్దరికీ యుద్ధం జరిగింది. ఏరి ఎవరొచ్చారు రక్షించడానికి? మకరితోడపోరు మాతంగ విభుని ఒక్కరి నిడించిపో కాళ్ళు రాక కోరి చూచుచుండె కుంజరీయూధంబు మగలు తగులుకారే మగువలకును అన్నారు పోతన గారు. ఒడ్డును నించున్నారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోకి వెళ్ళి గొట్టాలు ఒంటికి పెట్టాక నీ బాధ నీది, ఎవరూ ఉంచుకోరు. అప్పుడు ఏదో చేస్తానంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఏం చేస్తావు? ఏ ప్రదక్షిణ చేస్తావు? ఒంట్లో ఓపిక ఉండగా నామం చెప్పలేదు, ఒంట్లో ఓపిక ఉండగా రామాయణం అరగంట చదవలేదు, ఇంట్లో చదవకపోతే పేడా పోయి పుస్తకం పెట్టు పువ్వు ఇయ్యలేదు, ఓ నమస్కారం పెట్టలేదు, పుట్టినదారిగా కోట్ల రూపాయలు తినేసావు అన్నం రూపంలో పళ్ళ రూపంలో నీ మోటార్ సైకిల్కి ఇంధనం రూపంలో, కానీ నీ ఇంట్లో ఆ 7 కాండల రామాయణం కొనుక్కోవడానికి మాత్రం నీ దగ్గర డబ్బులు లేవు, ఎవడు ఉద్ధరిస్తాడు? ఉద్ధరేణ ఆత్మానాత్మానం అన్నాడు గీతాచార్యుడు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలా అన్నాడు. నీ ఆకలి వేస్తే నువ్వు తిను, నీకు దాహం వేస్తే నీళ్లు తాగు, నీ భవిష్యత్ జన్మ బాగుండాలంటే నువ్వు చేసుకో పుణ్యం. కాబట్టి ఏమైంది అంటే
ఆయన అన్నాడు, ఆ గజేంద్రుడు ఎంత పెద్ద మాట అన్నాడంటే, నేను ఇప్పుడు కాదు బహుకాలంబు వనంబులోనం దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానంభ పరిపుష్ట చందలలతంతఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చిది భయం పెట్లో గదే ఈశ్వర అన్నాడు. ఏ మామూలుగా లేరు ఆయనకి భార్యలు పిల్లలు. దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి అన్నాడు, 10 లక్షల కోట్ల మంది భార్యలకి భర్తని అన్నాడు. అంటే వాడి సంతానమే బంధువులు ఎంతమంది, ఎవరొచ్చారు అంటే ఒడ్డు నించున్నారు వాళ్ళందరూ, ఈయన బయటికి వస్తే ఇంటికి తీసుకెళ్తాను లేకపోతే ఇంకో చోటుకి తీసుకెళ్తాను. ఆయన పోరాటం చేసుకుంటున్నాడు ఒక్కడు. అప్పుడు గుర్తొచ్చాడు పరమేశ్వరుడు. అప్పుడు కూడా ముందు సంశయాత్మ వినశ్యతి, ఉన్నాడో లేడో ఉన్నాడో లేడో ఉన్నాడో లేడో అని కలడు కలండెనడు వాడు కలడో లేడో అన్నాడు. ఆఖరికి ఎక్కడో గత జన్మలలో చేసిన పుణ్యం ఉండిపోయింది కాబట్టి శరణాగతి చేశాడు. చేస్తే మహానుభావుడు ఏ మామూలుగా పరిగెత్తుకొచ్చాడా, సరికింజప్పడు శంఖచక్రయుగముం చేదు ఈ సంధింపడే పరివారంబును జీరుడ భ్రగవతిన్ మన్నింపడ కర్ణికంత రథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేవాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. అర్థమునందు సంపాదన ఎందు కళ్ళు మూతలు పడిపోతే, కామము అర్థము పక్క పక్కన పెట్టేస్తే, ధర్మాన్ని పక్కకి తోసేసి దూరంగా అర్ధకామములు రెండూ పక్క పక్కన పడుకోబెట్టారనుకోండి, అర్థం ఈడిస్తేది కామం కోసం, కామం ఈడిచేది అర్థం కోసం. ఇది ఎలా ఉంటుంది అంటే నిప్పు నార్పడానికి నెయ్యి పోసినట్టు ఉంటుంది. మంట లేచిందనుకోండి ఇల్లు తగలబడిపోతుంది, జాడీలో నెయ్యి గడ్డ కట్టింది బాగా కరిగింది, చంటి పిల్లాడు తెలియక ఇది నీళ్ళలాగే ఉంది కదా అని పోసాడు అనుకోండి, ఇంకా భగ్గును పండుతుంది. నీతితోటి మంట ఆరుతుందా? అర్థము చేత కామము తీరదు. కోరికే డబ్బు, కోరికే డబ్బు పక్క పక్కన పెట్టారనుకోండి, అసలు తీరడం అన్నది ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడూ ఉండదు. ఇవాళ ఓ కోరిక ఉంటుంది, తిరిగావు 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 తెచ్చావు, ఇది తీరినట్టు ఉంటుంది, ఇంకోటి పుడుతుంది, దానికోసం తిరుగుతావు తీసుకొస్తావు. అలా తిరగడంలో ఏమైపోతుందంటే కాలం అయిపోతుంది. కాలం అయిపోతే ఏమైపోతుంది అంటే శంకర భగవత్పాదులు అద్భుతమైనటువంటి మాట చెప్పారు, ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం జాతిక్షయం యవ్వనం ప్రత్యాయాంతి కథాహ పునర్వదివసాహ కాలో జగద్భక్షక లక్ష్మీస్తోయి తరంగ భంగ చపల విద్యుచ్ఛలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయాత్తం రక్ష రక్షాధున అన్నారు. ఆకాశంలో మెరుపు తీగల కోరికలు కనపడుతుంటే పరిగెడుతున్నావు, కాలం అయిపోయింది. ప్రతి క్షణం పరమేశ్వరుడు భక్షించేస్తున్నాడు ఆయుర్దాయాన్ని. అయిపోతుంది నా ఆయుర్దాయంలో, ఈ వేదిక మీదకి వచ్చిన కాలం, వేదిక దిగే కాలంలో నా ఆయుర్దాయం కొంత భాగం అయిపోయింది. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో అయిపోతుంది ఆయుర్దాయం. చేసుకుంటున్నది అర్థార్జన యందు వ్యామోహం ఏర్పడుతుంది. ఆ వ్యామోహమునందు కళ్ళు మూతలు పడిపోతాయి. కళ్ళు మూతలు పడిపోతే ఏమైపోతుంది అంటే, ఏది మనుష్య జీవితంలో సాధించుకోవాలో అది సాధించుకోవడంలో వైక్లభ్యాన్ని పొందేస్తాడు. జీవుడు దరిద్రుడయ్యాడు నమ్ముకున్నటువంటి ఇక్కడున్న వాడు ఐశ్వర్యవంతులు అవుతారు. వాడు సంపాదించేశాడు వెళ్ళిపోయాడు, జీవుడు దరిద్రుడైపోయాడు. ఎందుకని? జీవుడు కోసం చేసుకున్నదేం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా శాస్త్రంలో ఏమిటి అంటే, పరమేశ్వరుడు సంధిబంధములని పెడతాడు. సంధిబంధములు అంటే ఎక్కడికక్కడ ఉండేటటువంటి ఈ జాయింట్స్. ఈ జాయింట్స్ ద్వారా ఈశ్వరుడు అనేకమైనటువంటి విషయాల్ని మనకి ప్రబోధం చేస్తాడు. పాదం ఎప్పుడు వెనక్కి తిరగదు. పాదము ఇలా వెనక్కి తిరిగిపోవడానికి ఈశ్వరుడు అవకాశం కల్పించాడు. ఎందుకో తెలుసా? ప్రస్థానము అంటారు. ముందుకు వెళ్ళు, ఈశ్వరుణ్ణి చేరు. అదే ఆరోహణ అవరోహణ. సరిగమ పదని అవే ఆ సప్తస్వరాలు. కిందకొచ్చేస్తే విడిపోయావు ఈశ్వరుణ్ణి నుంచి, ఆరోహణం పైకెక్కితే మళ్ళీ కలిసిపోయావు భగవంతుడి యందు. ప్రస్థానం ముందుకుండాలి, ప్రస్థానం వెనక్కుండదు, వెనక్కి వెళ్ళకూడదు. ప్రస్థానము అంటే ముందుకు నడక ఈశ్వరుడి కోసం. పాదం వెనక్కి తిరగదు, ఈ చెయ్యి వెనక్కి ఇలా తిరిగిపోదు, పూర్తిగా తిరిగిపోదు. కానీ ఇలా పెట్టేటప్పుడు మాత్రం ఇలా కింద వరకు వంగిపోతుంది, ఇలా మాత్రం వంగిపోదు. ఎందుకు వంగిపోదంటే వేదం ద్వైపముల గురించి చెప్పింది. రెండంచెలలో తినే ప్రాణులు ఉన్నాయి, అవే సర్వోత్కృష్టములు, సర్వప్రాణులు. రెండంచెల్లో ఏదైనా తింటే అది ఉత్కృష్ట ప్రాణి అని గుర్తు. అలా తినేవి మూడే, కోతి, ఏనుగు, మనుష్యులు. కోతి చేత్తో పట్టుకుని అప్పుడు నోట్లో పెట్టుకుంటుంది ద్వైపం, ఏనుగు తొండంతో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది, మనిషి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటాడు. మళ్ళీ మూడిటిలో ఉత్కృష్ట ప్రాణి మనుష్యులు. ఎందుకని అంటే ఒకరికి ఇచ్చేటప్పుడు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా పుణ్యం అయితే చేసేసుకో,
ఎందుకంటే నీ జీవుడి కోసం. నువ్వు నీ కొడుకురకం యొక్క వెంట్రుకలు తీసుకొచ్చి కుచ్చు కట్టి భగవంతుడికి ఇలా వేస్తే చాలు, ఆయనకి కలిగిన అలసట తీరుతుంది. అభిషేకాదులు చేసినప్పుడు ఆయనకు అలసట కలుగుతుంది. అలసట దేనికి పోతుందంటే చామరం వేస్తే పోతుంది. చామరం వెయ్యాలి అంటే దాని తోక వెంట్రుకలు కుచ్చు కట్టి మనం వేస్తాం. చామరీ మృగం గుళ్ళోకి వెళ్ళి తోక ఊపుతుందా? ఎందుకని అంటే అది ఉపాధి వేరు కాబట్టి అది చేసుకోలేదు పుణ్యం, మనం చేసుకోగలం పుణ్యం. కాబట్టి కురుపుణ్య మహోరాత్రం అది కాకుండా దృష్టి అర్ధకామముల మీద కలిపి ధర్మం దూరం జరిగిపోతే పాడైపోతుంది జన్మ, పాడు చేసుకోవద్దు. కాబట్టి ఏం చేస్తావు, ధర్మము చేత అర్ధమును ముడివెయ్యి. ఆర్జనయందు వ్యయమునందు కూడా డబ్బు సంపాదించవద్దు అని శాస్త్రములు చెప్పలేదు, సరికదా సంపాదించు అని చెప్పే. ఎందుకని ఎదిగొచ్చినటువంటి కొడుకు ఒక్క రూపాయి సంపాదించట్లేదు అనుకోండి, తండ్రి మాతా నిందతి నాభినందతి పితా భ్రాతా న సంభాషతే భృత్య కూప్యతి నానుగచ్చతి సుతా కాంతాపి నాలింగతే అర్ధ ప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. హే సఖే, ఓ స్నేహితుడా, ఓటు గుర్తుపెట్టుకోసమా, మాతా నిందతి అమ్మ తిట్టదు, అటువంటి అమ్మ తిడుతుంది. ఎప్పుడంటే ఏమి రా ఎదిగొచ్చావు, తండ్రి పెద్దవాడు అయిపోతున్నాడు, అయిపోతున్న తండ్రికి విశ్రాంతి కావాలి. దేనివల్ల విశ్రాంతి వస్తుంది, కొడుకులు పెద్దవాళ్ళయి ప్రయోజకులయి సంపాదించి తెచ్చి నాన్నగారు ఇంతకాలం పరిగెత్తి మమ్మల్ని నించోబెట్టారు, నాన్నగారు మీరు కూర్చోండి మేము మిమ్మల్ని సంతోష పెడతాం అని వాడు తెచ్చినప్పుడు కదూ, వాడు తెచ్చింది నా డబ్బని బ్యాంకులో వేసుకుని తిరగడానికి కాదు కొడుకు, తండ్రి సంతోషపడేటట్టుగా ప్రవర్తించడానికి, తెచ్చి నాన్నగారికి ఇవ్వాలి వాడి అకౌంట్లో వేసుకోవడానికి కాదు. మాతానిందతి ఆ డబ్బు సంపాదించని కొడుకును చూసి అమ్మ తిడుతుంది. నాభినందతి పితా, తండ్రి అభినందించాడు, చాలా సంతోషం రా నాన్న అని వీపు మీద చెయ్యి వీడు. భ్రాతాన సంభాషతే, అన్నదమ్ములు మాట్లాడరు, ఒక రూపాయి సంపాదించడు. ఆ మరదల మొహం చూస్తే సిగ్గేస్తోంది. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అందరూ కొనుక్కున్నారు, పాపం ఆ అమ్మాయికి ఏమీ లేదు, వాళ్ళు కొంటారు కానీ భర్త కొన్న తృప్తి వస్తుంది ఆవిడికి? ఏమిటో వీడు ఓ రూపాయి సంపాదించాడు కాబట్టి భ్రాతాన సంభాషతే అన్నదమ్ములు మాట్లాడరు. భృత్యొక్కు ప్యతి, సేవకుణ్ణి పిలిచి ఒరే వాహనం తీసి ఇక్కడ పెట్టు, అంటే రూపాయి ఇవ్వవు కానీ పనులు చెప్తావు లేవా, జీతం ఇచ్చేది మీ అన్నయ్యలు అంటాడు. భృత్యొక్కు ప్యతి నానుగచ్చతి సుతా, కొడుకు సంతోషంగా వచ్చి నాన్నగారు కాళ్ళు కడుక్కొని అండవు, వాడిని చదివిస్తే కదూ డబ్బు సంపాదించి. కాబట్టి నానుగచ్చతి సుత కాంతాపి నాలింగతే, ప్రియమార భార్య కౌగలించుకోదు. అర్ధ ప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్. సుహృత్ చాలా మంచివాడు, ఆయన స్నేహితుడు, ఆయన్ని తప్పు పట్టడానికి లేదు. ఆయన రూపాయి సంపాదించుకుంటున్నాడు, వీడు అస్తమానం స్నేహితుడు కదా అని కనపడ్డప్పుడల్లా ఏమో ఒక 10 రూపాయలు ఉంటే చూడంటే, ఆయన అలా వస్తూ వీడు ఇలా తిరిగితే ఆయనకి పనున్నా లేకపోయినా అలా విడిపోతాడు. వీడు హలో అని ఇలా అన్నా సరే ఆయన చూడనట్టుగా వచ్చేస్తున్నానండి అంటే విడిపోతాడు. ఎందుకని వీడికి కనబడితే అని అడుగుతాడని, ఆయన తప్పు కాదు, అస్తమానం అడిగితే ఆయన మాత్రం ఏం చేస్తాడు. అర్ధ ప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్, తస్మాత్ ఆ కారణం చేత నైతికమర్థమార్జన శృణు సఖే. హే సఖే, ఓ స్నేహితుడా, డబ్బు సంపాదించు. ఎలా? నైతికమర్థమార్జన, నీతిగా సంపాదించు, ధర్మం తప్పకు, ధర్మం తప్పకుండా సంపాదించి తృప్తితో జీవించు. యావత్విత్తోపార్జన శక్త స్థావన్నిజ పరివారో రక్త పశ్చాత్ జీవతి జజ్జరదేహే వార్తా కోపిన పృచ్ఛతిగేహే అంటారు శంకర భగవత్పాదులు. పిచ్చెక్కిపోకు, ఈశ్వరుడు ఏదిచ్చాడో దానితో పరమతృప్తిగా బ్రతుకు. తనకు తాను అబ్బినట్టి కాసు 10,000 నిష్కముల్ గాతలంచి ఆత్మ మోదించి పుత్ర ధనాభిరక్ష ఒక విధంబుగ చేయుచు నుండునంతా అంటారు కుచేలోపాఖ్యానంలో పోతన గారు. ఎంతొస్తే అంతతో పరమతృప్తి, ఈశ్వరుడు నాకు ఇది కటాక్షించాడు, పరమ సంతోషంగా జీవించు. లేదని ఏడవకు, ఈశ్వరుడు ఇచ్చిన దానితో తృప్తిగా ఉండు. ఇప్పుడు ధర్మము చేత ఆర్జన ముడిపడుతుంది. వ్యయం ఉన్నా లేకపోయినా కూడా, లేకపోయినప్పుడు వ్యయం చేయడం అన్న అవకాశం ఉండదు, కాబట్టి సంపాదించాడనే అనాలి, ధార్మికంగా సంపాదించాడని. ఉంది కదా అని ఖర్చు నీ ఇష్టం వచ్చినట్టు పెట్టకూడదు, అది మళ్ళీ ధర్మానికే ఖర్చు పెట్టాలి. నువ్వు 1 రూపాయి ఖర్చు పెడితే ధర్మం నిలబడుతుందా? ఇది ప్రధానం.
ఉందని ఖర్చు పెట్టడం కాదు. నేనిప్పుడు ఈ 10 రూపాయలు ఖర్చు పెడితే నేను పెడుతున్న ఖర్చు ధర్మచట్రంలోకి ఇముడుతుందా, ఇది చూడాలి. బాబాయా బాబాయా మద్యపానం చేసి 2 రోజులు అయిపోయిందండి, 4 తిరిగిపోతుంది, నరాలు లాగేస్తున్నాయి, 1-10 రూపాయలు ఇద్దరు అంటే పాపం ఎంత బాధపడిపోతున్నాడో, ఇవ్వకూడదు, నోరు మొయ్యి అనాలి. తప్ప వాడికి నరాలు లాగేస్తున్నాయని 10 రూపాయలు ఇచ్చానండి తాగమని అని అనకూడదు. కాబట్టి వ్యయం చేసేటప్పుడు ధర్మానికి, సంపాదించేటప్పుడు ధర్మానికి. ఇప్పుడు ప్రధానమేది? ధర్మమే. ఆర్జనయందు ధర్మం, వ్యయమునందు ధర్మం. ఈ దేశంలో ఒకనకొకప్పుడు ఇది సిద్ధాంతం. అందుకే ఈ దేశంలో శాంతికి కొరత లేదు. ఈ దేశంలో శాంతిని స్థాపించడం రక్షక భటుల ద్వారా చేయలేదు, వైదికమైన జీవన విధానము ద్వారా సాధించారు. శ్రీరామాయణంలో బాలకాండలో వాల్మీకి మహర్షి మాట్లాడుతూ అయోధ్యానగరం యొక్క గొప్పతనం చెప్తూ ఒక మాట అంటారు, నా కుండలి నామకుటి నాస్రగ్వి నల్పభోగవాన్ నా హస్తాభరణం.